రైట్ మీరు రాసిచ్చిన స్క్రిప్టు రాహుల్ గాంధీ చదివాడు, మీ దగ్గరున్న కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు కానీ 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. ఎందుకు తప్పుడుగా రాసిస్తున్నారు రాహుల్ గాంధీకి? మంచిగా రాసివచ్చు కదా స్క్రిప్ట్. స్క్రిప్ట్ రాయనక్కర్లేదండి ఈరోజు. వాళ్ళు అంటున్నారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచన చేసి మాట్లాడతారు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే వారు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, అనేక అంశాలపైన అవగాహన ఉన్న నాయకుడిగా, అనేక సందర్భాల్లో మీడియాలో వచ్చిన అనేక కథలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడటం జరిగింది. దానికి స్పష్టతతో జవాబు లేదు కనుక వారు ఇష్టారాజ్యంగా మా నాయకుడిపై మాట్లాడటం జరిగింది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీకు స్పష్టత ఉంటే స్పష్టతతో చెప్పండి ప్రజలకి. ఈరోజు రివర్స్ లిఫ్ట్ అనేది కార్యక్రమం జరిగిందో, ఎంతవరకు మేలు జరిగింది, ఏ ఒక్క రైతు కన్నా మేలు జరిగిందా అని. ఏ ఒక్క రైతుకు మేలు జరగకుండా ఇన్ని వేల లక్ష ఇటీవల కాగు నివేదిక ఇచ్చింది కదా, మీరేమంటారు? కాగు నివేదిక పరంగా కూడా అడగటం జరిగింది మా నాయకులు. ఇన్ని వేల రూపాయలు వృధాగా మళ్ళా తిరిగి బ్యాంకులకు కానీ కార్పొరేషన్లకు కట్టడం సరికాదని ఇచ్చింది. దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలా? మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజెంటేషన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజెంటేషన్ చేశారు. ఈరోజు కూడా అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు. ఈరోజు ఎంతమందికి మేలు జరిగింది? ఈరోజు నమస్తే తెలంగాణ అనే పేపర్లో, వారికి సంబంధించిన పేపర్లోనే ప్రతి ఎకరానికి కాళేశ్వరం లిఫ్ట్ మొదలైనప్పుడు 38,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి ఎకరానికి అని వారు చెప్పడం జరిగింది. అంటే ఇజ్ ఇట్ ఫీజిబుల్? ఒక రైతు ఒక ఎకరం పైన 38,000 రూపాయలు ఖర్చు చేస్తే, అదే నేరుగా రైతుకి ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ డబ్బులు సరైన విధానంలో ఉపయోగపడేది ఏమో. 38,000 రూపీస్ మేము చెప్పలేదండి. ఆ రోజు నమస్తే తెలంగాణలో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అని వారు అనాలిసిస్ చేసినప్పుడు ఆ విధంగా